మేడం. అవును. ఓకే సార్, కంటిన్యూ చేసే ముందు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, హలో అండి, నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఏకంచి కాల్ చేస్తున్నారు. నా పేరు మనస్విని, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నా అండి. మనస్వి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. లైవ్ చూస్తూ ఉన్నారా మనస్వి? చూస్తున్నానండి. రాజు గారు ఉన్నారు, ఆటోమేటిక్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో మీకు వాటికి సంబంధించిన ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే సార్తో మాట్లాడచ్చు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ ఇప్పుడు గ్రూప్స్ అనే గ్రూప్స్ అండ్ ఓకే ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. గ్రూప్స్ కి మ్యాథ్స్ కొంచెం తక్కువ సిలబస్ ఉంటుంది, డిఏఓకి మొత్తం మ్యాథ్స్ ఏ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఎలా సార్? అంటే ఎలా ప్రిపేర్ అయితే రెండింటికి ఫెచింగ్ చేసుకోవచ్చు? అమ్మా, మీరు గ్రూప్స్ కి మ్యాథ్స్ తక్కువగా ఉంటుంది, డిఏఓకి మ్యాథ్స్ ఎక్కువగా ఉంటుంది, రెండింటిని ఫిచింగ్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతారు అంతే కదా? అదే సార్ నా డౌట్. అంటే డౌట్ అంటే మీరు ఒకటి గ్రూప్స్ కంటే ముందు గ్రూప్స్ గురించి మ్యాథ్స్ గురించి మర్చిపోండి. ఎందుకంటే మీరు డిఏఓ ఫోకస్ పెట్టింది అనుకోండి అమ్మా, మీరు ఒకసారి సిలబస్ కాపీ చూడండి. డిఏఓలో ఉన్న సిలబస్ మొత్తం గ్రూప్ టూలో ఉంటుంది. డిఏ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని గ్రూప్ డిఏఓ చేసుకోండి. గ్రూప్స్ ఇది 1 కానీ 2 కానీ 3 కానీ ఏదైనా పర్లేదు, ఈవెన్ 4 అయినా పర్లేదు. డిఏఓలో ఉన్న ప్రతి సిలబస్ కూడా గ్రూప్స్లో ఉంటుంది. డిఏఓలో రెండు పేపర్స్ ఉంటాయి, ఒకటి జర్నల్ స్టడీస్ పేపరు, ఒకటి ఇంకేముంటుందమ్మా, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. అంటే జర్నల్ స్టడీస్ పేపర్లో కూడా 20-25 క్వశ్చన్స్ వస్తున్నాయి మ్యాథ్స్. మళ్ళీ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్లో 150 బిట్స్ ఉంటాయి, ఈచ్ వన్ క్వశ్చన్స్ 2 మార్క్స్, 300 మార్క్స్. అంటే ఇక్కడ డిసైడ్ ఫ్యాక్టర్ జర్నల్ స్టడీస్లో 150లో మళ్ళీ 25 మార్క్స్ మన మ్యాథ్సే, అంటే 125 అప్రాక్సిమేట్లీ, అంటే 325 మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటే ఒక 125 మార్క్స్ మీద జనరల్ స్టడీస్ ఉంటుంది. కాబట్టి నువ్వు మీరేం చేయాలంటే ఓన్లీ డిఏఓ సిలబస్ ప్రిపేర్ కండి. అది సీరియస్గా ప్రిపేర్ అయ్యిందంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ సరిపోతుంది. ఇదే మ్యాథ్స్, అర్థమైందమ్మా? సేమ్ టాపిక్స్ కూడా అవే ఉంటుంది, కాకపోతే ఇక్కడ 300 మార్క్స్ కాబట్టి కొంచెం డెప్త్గా అడుగుతాడు. అక్కడ డెప్త్గా అడగడు, సింపుల్గా అడుగుతాడు. అంటే సింపుల్ మీకు ఒక లాజిక్ చెప్తామ్మా. సముద్రంలో ఈదిన అనుకోండి ఒక అబ్బాయి, ఈ బాయిలో ఈదగలుగుతాడు కదా? హలో మనస్విని గారు ఉన్నారా? హలో, హలో మనస్విని. యా, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి, తను వింటూ ఉంటుంది. ఏం లేదు మేడం, ఇప్పుడు మనము స్విమ్మింగ్ చేసేటప్పుడు సముద్రం ఈదగలిగినాం అనుకోండి, అది తీసుకొని ఏ బాయిలో వేసినా ఏ చెరలో వేసినా ఈదుతాడు. ఈదుతాడు అదే సిలబస్, ఇక్కడ డెప్త్ ఉంటుంది డిఏఓలో. కాబట్టి డిఏఓ సిలబస్ ప్రిపేర్ అయిందంటే సీరియస్గా ఖచ్చితంగా గ్రూప్ టూ కానీ అన్ని అన్నింటికి ప్యారల్గా మ్యాథ్స్ వచ్చినట్టే. కాబట్టి మనకు డిఏ వాళ్ళు అమ్మాయి ఏం చేస్తుంది, రెండు ప్రిపేర్ అవుతుంది అన్నది. కాబట్టి డిఏ మీద ఫోకస్ పెట్టుకున్నంటే సింపుల్గా మిగతా వాటికి సిలబస్ మనం కవర్ చేసినట్టే, దానికోసం ప్రత్యేకంగా కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మరి ఇది ఆటోమేటిక్ అనేది సార్ కంపల్సరీ, ఇది మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ ఉండదు, మ్యాథ్స్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండే చాలా మంది స్టూడెంట్స్ చూస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇంట్రెస్ట్ ఉంది, బట్ అందరితో పోల్చుకుంటే ఇప్పుడు నా తీసుకుంటే కూడా నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, బట్ నాకు జాబ్ చేయాలి అని ఉంది. బట్ ఎలా జాబ్ చే, నీకు జాబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మేడం? ఒకటి మనము కష్టమైన అక్కడ ఒక పండు ఉంటుంది, అది మనకు అందరి పొజిషన్లో ఉంటుంది, కానీ ఆ పండు అంటే ఇష్టం. మామిడి పండు ఎక్కడో పైన ఉంటుంది, అది నీకు ఇష్టం ఉంటుంది. ఏం చేస్తారు, ఎలాగైనా కింద ఉన్న రాళ్ళతో ఎలాగో కొట్టడానికి ట్రై చేస్తారు. అవును, ఫస్ట్ అది మనకి ఇష్టం, తినాలని టార్గెట్ అందరి స్టేజ్లో ఉంది. అలా అనుకోదు, నీకు ఖచ్చితంగా జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, జాబ్ కొట్టాలి, జాబ్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా నిన్ను వదలదు మ్యాథ్స్ అనేది. అది పరిస్థితి, ఖచ్చితంగా నువ్వు ప్రిపేర్ కావాల్సిందే. మ్యాథ్స్ ప్రిపేర్ అయితేనే నీకు జాబ్ వస్తుంది. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఒక లాజిక్ చెప్తాను మేడం. మన నేను లాస్ట్ టైం గ్రూప్ వన్ ఫిలిమ్స్ 2 సార్లు నిర్వహించారు, అంటే ఒకసారి క్వశ్చన్ పేపరు లీక్ అయిందని, ఇంకొకసారి అవును.